ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు అస్త చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి సంబంధించిన వారు. గ్రహాలన్నింటిలోకి జాతకపరంగా చూసుకుంటే గురుగ్రహం అత్యంత శుభ ఫలితాలను అందించే గ్రహం. మిగతా గ్రహాల సంచారం ఎలా ఉన్నా కానీ గురుకృప బాగుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనేది జ్యోతిష్యుల మాట. మన జీవితంలో జరిగే అత్యంత ప్రధానమైన కార్యాల్లో జయం కలగాలంటే గురువు అనుగ్రహం తప్పనిసరి. విద్యకి, వాక్కుకి, కుటుంబానికి, ధనానికి కారకుడైన గురుడు ఈ నవంబర్ మాసంలో కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడు. ప్రస్తుతం కన్యారాశి వారికి అర్ధాష్టమశని నడుస్తుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. గురుకృప సంపూర్ణంగా ఉండడం వలన దాని ప్రభావం అంతంత మాత్రమే అని చెప్పాలి. అలాగే ఈ కన్యారాశి వారికి ఈ నవంబర్లో శుక్రుడు కూడా అత్యంత శుభ ఫలితాలను అందించే గ్రహం. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఒకరినొకరు గౌరవించుకుని ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువిస్తారు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. గురువుగారి అనుగ్రహం ఉంటే విద్యార్థులకి ఎప్పటికీ తిరుగుండదని చెప్పాలి. రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఇది అనువైన మాసం. వారికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఇక ఉద్యోగులైతే వారి ప్రతిభతో పై అధికారుల మెప్పు పొందుతారు. తోటి ఉద్యోగులు సహకరిస్తారు. శుక్రుడు శుభుడుగా ఉండడం వలన కళారంగంలో పనిచేసే కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, నాటక చిత్రలేఖనం రంగంలోని వారికి ఇది అనువైన సమయమని చెప్పాలి. వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది. అలాగే శుక్రదయ వల్ల ఈ కన్యారాశిలో జన్మించిన స్త్రీలకు కూడా బాగా కలిసి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహం విషయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సంతానం విషయంలో చికాకులు తగ్గుతాయి. కార్యజయం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కనబడుతుంది. అంటే ఏ బోనస్ రావాల్సిన సొమ్ము చేతికందుతుందన్నమాట. ఈ నెల 15 తర్వాత మరిన్ని అనుకూల ఫలితాలు ఉండవచ్చు. కేతుగ్రహ సంచారం అంత అనుకూలంగా లేని కారణంగా చిన్న చిన్న చికాకులు ఉండవచ్చు. అవి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కన్యారాశి వారు ఈ నెల ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం మంచిది. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.